పథకాల నుండి మాట్లాడలా, ఓపెన్గా డిజెక్ట్ ఆనం ఓపెన్గా మాట్లాడాడు. కోటం రెడ్డి మేమే దీంట్లోనే కొట్టుకుంటాలు తిట్టుకుంటాలు కూడా జరిగినాయి. మేక ఎప్పుడో ఓపెన్గానే చెప్పేశాడు. ఈ ప్రభుత్వం ఈ అమ్మాయి డ్రామా ఆడింది అనుకో, కొన్నాళ్ళు ఏమీ లేదు, నేను చాలా చదువుకున్నదాన్ని, డాక్టర్ని పొద్దునే కూడా ఆయన కలిసి ఓటు వేయడానికి పొద్దునే కూడా కలిసి ఆయన్ని కొని కొడుకు కూతుర్ని డాక్టర్ చదివిస్తానని ఆయన చదువుతుందని చెప్పి ఆయన బ్లెస్ చేయించుకుని అన్నీ మాట్లాడి వచ్చి తప్పుడు ఓటేసింది. ఇప్పుడు తప్పుడు ఓటేసినాక ఇంకా ఇప్పుడు అవన్నీ ఇప్పుడు మాట్లాడుతుంది. నాలుగేళ్ళకి ఏం చేసావు నువ్వు, అవినీతి కట్టుబడుతున్నాడు. నాలుగేళ్ళకి ఏం చేసావు, నాలుగేళ్ళుగా ఉన్నావు కదా, అప్పుడు నీకు కనపడలేదు. ఇవాళ బయటకు వచ్చేసినాక అవినీతికి అడ్డుపడతాను, అమరావతికి అండగా ఉంటాను, ఇవన్నీ గాలిమట్లు నేను దళితుల్ని ఈ కార్డు వాడటం. నువ్వు దళితుడు అయినా ఎవరైనా తల్లిపాలు తాగి రొమ్ము గుద్దావు. ఏ ఓటు ఎవరైతే ఓటు నీకు సీట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చి జెండా ఇచ్చి పెట్టారో దానివల్ల గెలిచావు. గెలిచిన దానికి కట్టుబడి ఉండాలి. నీకు కట్టుబడి కాకుండా నువ్వు డబ్బులు తీసుకున్నావా లేదా అది వేరే విషయం. డబ్బులు తీసుకున్నావా అంటున్నారు, సరే తీసుకున్నావా లేదో అది సాక్ష్యాధారాలు లేవు. నువ్వు దొంగ ఓటేసింది సాక్ష్యాలున్నాయి. వాళ్ళకి మిషనరీ పెట్టుకున్నారు ఎవరెవరు కరెక్ట్గా పడదు. కరెక్ట్గా నువ్వు దొంగ ఓటేసావు. నువ్వు దొంగ ఓటు చేసిన దానివి ఇక నీకు ఆ మాట్లాడటానికి అర్హత లేదు. అది ఏ పార్టీ అయినా ఏ పార్టీ అయినా నేను తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే వాళ్ళకి ఈ రాజకీయాల్లో స్థానం ఉండకూడదు. ఒకళ్ళ ద్వారా గెలుస్తావు, ఒక విధానంతో గెలుస్తావు, ఒక సిద్ధాంతంతో గెలుస్తావు, మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇంకో ఏపి రంగు మార్చడం. ఉండవల్లి కన్నా ఊసరవెల్లి శ్రీదేవి అంటే బాగుండేది. తప్పు అమ్మాయి ఇప్పుడే మాట్లాడేయని అసహ్యంగా ఉంది. మాట్లాడుతూ ఉంటే దొంగ 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 దొంగతనం చేసేసి పట్టుబడి తర్వాత ఏదేదో మాట్లాడితే ఎట్లా? ఇవన్నీ ఇన్నాళ్ళు ఏం చేసావు? మేము అధికారం పార్టీ చేసే అవినీతిని వెలుగులోకి తీసుకొస్తున్నామని చెప్పేసి మమ్మల్ని కావాలని చెప్పేసి పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఏమి అవినీతి ఏమి తీసుకొచ్చింది దాన్ని నాలుగేళ్లలో? నాలుగేళ్ళు ఏం తీసుకొచ్చారు? ఏం మాట్లాడగలిగావు? ఎంతసేపు నువ్వు సంపాదించుకుంటానికి మా నీ భర్త ద్వారా ఇంకోటి ద్వారా ఈ వాటిని సంపాదించుకుంటానికి నీ పదవిని ఉపయోగించావు తప్పితే నువ్వు పార్టీకి నువ్వేం చేసావు? పార్టీలో జరుగుతున్న తప్పులు నువ్వు ఎక్కడ ఎప్పుడైనా సీఎం దగ్గరికి వెళ్ళి చెప్పావా? సీఎం దగ్గర అపాయింట్మెంట్ అయితే మొన్న కలిసావు కదా. అందరికీ ఆయన అపాయింట్మెంట్ అవుతాడు కదా. నువ్వు ఇప్పుడు అడగగానే గంటలో ఇవ్వకపోవచ్చు, ఇస్తాడు కదా. ఎప్పుడు కలిసి చెప్పావు సార్ అయ్యా ఇది జరుగుతుంది అన్న అది? లేదు మా అన్న దేవుడికి నేను ద్రోహం చేస్తానా? చదువుకున్న డాక్టర్ని అది దిన ఆ రోజే ఓటింగ్ రోజే మీడియాలో టీవీ 9లో అంతా ఓ మాట్లాడేసేసి నేను చదువుకున్నాను, ఐ నాట్ కమ్ టు పాలిటిక్స్ ఫర్ ది ఇలాంటి వేషాల కోసం, ఐఎమ్ ఎడ్యుకేటెడ్. ఇన్ని కథలు మాట్లాడి సిగ్గు సరే ఉండద్దా దొంగ ఓటేయటానికి? అంటే ప్రజలను మోసం చేసి దొరకములే అనుకున్నారు వాళ్ళు. ఒక ఆ రోజు సజెషన్ చెప్పారు, మా దగ్గర ఒక మెషనరీ మెకానిజం పెట్టుకున్నాము, ఎవరు వేశారు తెలిసిపోద్ది. ఓకే, ఇప్పుడు దాన్ని ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ అసలు విషయం, నలుగురు మీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం నుంచి బయటకు వచ్చారు, వాళ్ళకు వాళ్ళు జెండా కప్పి మెంబర్షిప్ ఇవ్వాల, మొత్తం రిజైన్ చేస్తే రమ్మను, అది ఎట్లా? కానీ వాళ్ళు వాళ్ళతో తిరుగుతున్నారు, అది వేరే విషయం. ఇక్కడ డిసెండెంట్ నలుగురు మీకు వచ్చారు. ఈ మీ ఇద్దరిలోనూ నువ్వు 23 ఎమ్మెల్యేని లాక్కుని పదవులు ఇచ్చావు చంద్రబాబు, ఆ రోజు సిగ్గులేదా నీకు? ఇవాళ ఇతను మా వాళ్ళని వెనకాల తిప్పుకొని 23 మందిని తిప్పుకొని మంత్రి పదవులు కూడా ఇచ్చావు కదా, రిజైన్ కూడా చేయకుండానే వాళ్ళు. సో అప్పుడు లేని నీతి నిజాయితీ ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి? ప్లస్ ఈ ఎన్నిక